గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు కళ్యాణ వైభోగమే. ఏప్రిల్ మే నెలల్లో పెళ్లిళ్ల సందడి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవబోతున్న 90,000 జంటలు. రాజ్యాంగానికి విధేయులుగా ఉండండి, వ్యక్తులకు కాదు. రాజకీయ నేతలు మారుతారు కానీ మీరు శాశ్వతం. సిబిఐ అధికారులకు సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ సూచన. దర్యాప్తు సంస్థలకు ఒకే స్వతంత్ర వ్యవస్థ కిందికి తీసుకురావాలని సూచన. చాలా శక్తివంతురాలిని, ఎవరి ముందు తల వంచేది లేదు. గవర్నర్ హోదాలో ఉండే పరిమితులు తెలుసు. నన్నెవరూ నియంత్రించలేరు. రాజభవన్లో ముందస్తు ఉగాది వేడుకల్లో గవర్నర్ తమిళసై, సీఎం సహా మంత్రుల గైరాజరు. తినని బియ్యం తీసుకొని ఏం చేయాలి? ముడివి అయితే ఎంతైనా తీసుకుంటాం, పంజాబ్లో లాగా కొనుగోలు చేస్తామని చెప్పాం. అయినా తెరాస వాళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు. కొందరు ముఖ్యమంత్రులు నన్ను బెదిరించారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఉత్తర్వుల్లో బియ్యం అన్న పదం లేదు కేశవరావు. పార్లమెంట్ సాక్షిగా గోయల్ అబద్ధాలు. ముఖ్యమంత్రులు బెదిరించారని చెప్పడం అప్రజాస్వామికం. మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజం ఇప్పుడు సాక్షి. బియ్యంపై బెదిరింపులా? బియ్యం కొనాలంటూ ముఖ్యమంత్రుల ద్వారా బెదిరింపులు. రాష్ట్ర ప్రభుత్వంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి గోయల్ ఆరోపణలు. పంజాబ్ తరహాలోనే తెలంగాణలోనూ సేకరణ విధానం ఉందని స్పష్టీకరణ. రారే సెంతిచ్చినా కొనేందుకు కేంద్రం సిద్ధమని ప్రకటన. ఆ సంస్కృతి మీదే. కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్ ధ్వజం. విభేదించే వారిపై ఈడీ ఐటీ దాడులంటూ బెదిరించేది బీజేపీనే. యాసంగి ధాన్యం కొనాలని రాష్ట్రం కోరడం ధర్మం కాదు, అవసరమైతే నూకలు తింటాం. మిమ్మల్ని గదెదించి రైతులు అవమానించిన కేంద్ర మంత్రి గోయల్ క్షమాపణ చెప్పాలి. పంటల వారీగా క్లస్టర్లు. రాష్ట్రంలో 2,615 పంట క్లస్టర్ల నిర్ధారణ. పత్తి క్లస్టర్లు 1,081, వరి క్లస్టర్లు 1,064. వచ్చే వానాకాలం నుంచే క్లస్టర్ల వారీగా సాగుకు ప్రోత్సాహం. విత్తనాలు, ఎరువులు, మౌలిక సదుపాయాల కల్పన. క్లస్టర్ల ఆధారంగానే కొనుగోలు కేంద్రాలు, ప్రణాళిక ఖరారు చేసిన వ్యవసాయ శాఖ. సిబిఐకి విశ్వసనీయత సమస్య. ఇటీవల కాలంలో ఇది పెరిగింది. కొన్ని కేసుల్లో క్రియాశీలంగా ఉండటం, మరికొన్నింటిలో స్తబ్దత. ఫలితాల్లో సిబిఐ పనితీరులో ప్రజల్లో సందేహాలు. దర్యాప్తు సంస్థలన్నింటినీ స్వతంత్ర చట్టం కిందికి తేవాలి. డిపి కోహ్లీ స్మారకోపన్యాసంలో సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ. తలొగ్గేది ప్రేమకే, నేను హాంభావిని కాదు, శక్తిమంతురాలిని. గవర్నర్ తమిళసై. రాజ్భవన్ ముందస్తు ఉగాది వేడుకల్లో గవర్నర్ తమిళసై. సీఎం మంత్రులు అందరికీ ఆహ్వానం పంపినా ఇగ్నోర్ చేశారు. యాదాద్రికి వెళ్లాలని ఉన్నా నన్ను ఆహ్వానించలేదు. సమ్మక్క జాతరకు ఎవరు పిలువకున్నా వెళ్ళా. నన్ను ప్రగతి భవన్కు రమ్మంటే ప్రోటోకాల్ పక్కన పెట్టి వెళ్లేదాన్ని. ప్రభుత్వం రాజ్భవన్ మధ్య గ్యాప్కు కారణమేంటో నాకు తెలియదు. ఉగాది నుంచి తెలంగాణ కొత్త శకాన్ని చూడబోతుంది. నేను తెలంగాణ సోదరిని. ఇది ప్రజాభవన్. ప్రజల కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది. వచ్చే నెల నుంచి క్రమం తప్పకుండా ప్రజాదర్బార్ నిర్వహిస్తానని వెల్లడి. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. అధికారంతో అంటగాగితే ఇబ్బందులే, పర్యవసానాలు అనుభవించాలి. నేతలు కాదు, పోలీసులే శాశ్వతం. సిబిఐ ఈడీ వేర్వేరుగా ఎందుకు? అవినీతి దర్యాప్తు ఒకే గొడుగు కింద. రాష్ట్రాల్లోనూ ఇలాంటివి ఏర్పాటు చేయాలి. స్వేచ్ఛను లాక్కుంటే ప్రజలు ఊరుకోరు. సిబిఐ సదస్సులో సిజెఐ జస్టిస్ రమణ. మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం, శాంతి ప్రయత్నాలకు మా వంతు సహకరిస్తాం. ఉక్రెయిన్లో హింసను తక్షణమే వీడనాడండి. రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్తో మోదీ. రష్యా నుంచి చమురు కొన్నాం, ఇంకా కొంటాం. నిర్మల. రష్యా ఆయుధ డిపోపై ఉక్రెయిన్ దాడి. ఓ ప్రైవేట్ సంస్థ చమురు డిపో పైన సరిహద్దులోని బెల్గోరోడ్ నగరంలో ఘటన. ఇది చర్చల ప్రక్రియకు విఘాతమే. క్రెమ్లిన్. నారాజ్ భవన్. గవర్నర్ ఆహ్వానించిన ఉగాది వేడుకలకు వెళ్లని సీఎం. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా డుమ్మా. రేవంత్ ఈటల పలు పార్టీల నేతలు హాజరు. సిఎస్ డీజీపీ గైరాజరు. వచ్చింది ముగ్గురే. ప్రగతి భవన్కు ఆహ్వానించిన వెళ్లేదానిని, యాదాద్రికి ఆహ్వానిస్తారనుకున్నా. అహంకారిని కాను, శక్తివంతురాలిని. రాజ్భవన్ ఉగాది వేడుకల్లో తమిళసై. ఇప్పుడు వెలుగు. ఎంజీఎంలో ఎలుకల వేట. వార్డులు, ఆర్సీఐలో బోర్లు పెట్టిన ఆసుపత్రి సిబ్బంది మొదటి నుంచి నిర్లక్ష్యం. కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇష్టారాజ్యం. తాజా ఘటనతో ఇప్పుడు హడావుడి చర్యలు. హైదరాబాద్లోని నిమ్స్కు పేషెంట్ తరలింపు. వడ్ల కనుగోళ్లపై కొందరు సీఎంలు కేంద్రానికి ధమ్కీ ఇస్తున్నారు. తెలంగాణ సర్కార్ ఇప్పుడు కొత్త కథ స్టార్ట్ చేసింది. రైతుల్ని పక్కదారి పట్టిస్తున్నది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం. ఎంఓయు ప్రకారమే ముందుకు సాగుతామని వెల్లడి. వడ్లు కొనమంటున్నాం, ధమ్కీ ఇస్తలేం. నూకలు తిననైనా కేంద్రాన్ని గద్దెదించుతాం. మంత్రి హరీష్. గోయల్ వ్యాపారుల సమైక్య పాలకుల్లా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్థితి సహించేది లేదు. సాగు చట్టాలను రద్దు చేసిన వాళ్ళు బాయిల్ రైస్ ఒప్పందాన్ని రద్దు చేయలేరా అని ప్రశ్న. నేను చాలా స్ట్రాంగ్, నా తల వంచలేరు. జనం కోసమే నేనున్నా. వచ్చే నెల నుంచి ప్రజాదర్బార్ గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వం రాజ్భవన్ మధ్య గ్యాప్కి కారణం తెలియదు. నాకు ఎలాంటి ఈగో లేదు. నన్ను సిస్టర్లా చూడండి. యాదాద్రి ప్రారంభోత్సవానికి వెళ్లాలని ఉన్నా నాకు ఆహ్వానం అందలేదు. ఉగాది వేడుకలకు నేను ఆహ్వానం పంపినా కొందరు రాలేదు.
వాళ్ళ గురించి చెప్పేదేమీ లేదు. ప్రగతి భవన్లో ఉగాది వేడుకలకు పిలిస్తే ప్రోటోకాల్ పక్కన పెట్టి వెళ్తుంటుందని వ్యాఖ్య. రాజభవన్లో ఉగాది వేడుకలకు కేసీఆర్ మంత్రులు గైరాజరు. దళిత బంధుకు ఉపాధి నిధులు వాడొద్దు, కలెక్టర్కు రాష్ట్ర సర్కార్ ఆదేశాలు. మళ్ళీ పొలిటికల్ కొట్లాట షూరు అవుతుందనే ఇప్పటికీ స్కీమ్ గైడ్లైన్స్లోనే స్పష్టత లేదు. చెర్నోబిల్ నుంచి రేడియేషన్. ఇటీవల దాడులతో ఉక్రెయిన్లోని చెర్నోబిల్ అణుకేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న రష్యన్ సైన్యం ప్లాంట్ నుంచి రేడియేషన్ వస్తుండటంతో అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తిరిగి ఆ ప్లాంట్ ఉక్రెయిన్ ఆధీనంలోకి వచ్చింది. కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయి. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో 12 గంటలకు పైగా కరెంటు కట్ అవుతుంది. పగలు మాత్రమే 3 ఫేజ్ ఇస్తున్నారు. దీంతో పొలాలు ఎండుతున్నాయి. చాలా చోట్ల రైతులు పంటలను పశువులను వదిలేస్తున్నారు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. టన్ను స్టీలు 85,000, ఏడాదిలో 45% పెరిగిన అల్యూమినియం ధర. అదే బాటలో సిమెంటు, ఇతర సామాగ్రి ధరలు. ఉక్రెయిన్ యుద్ధం సాగుతో షిప్పింగ్ కాస్ట్ పెంపు. నియంత్రించకుండా చోద్యం చూస్తున్న కేంద్రం. నిరసనగా 4 భవన నిర్మాణ పనులన్నీ బంద్. హైదరాబాద్ నిర్మాణ సంఘాల భేటీలో నిర్ణయం. గోయల్ ధమ్కీలు. తెలంగాణ బియ్యాన్ని తింటలేరంటూ మన రైతులకు అవమానం. కొందరు సీఎంల ద్వారా మాకు ధమ్కీలు ఇస్తున్నారు. మంత్రుల బృందాలు పదే పదే వచ్చి సతాయిస్తున్నాయి. పంజాబ్ బియ్యం దేశమంతా కొంటారు, తెలంగాణ బియ్యం ఎవరు తినరు. మీ బియ్యం మీరే వాడుకొని మిగిలితే అమ్ముకోండి. ఎవరు కొనని బియ్యాన్ని తీసుకొని మేమేం చేస్తాం. తెలంగాణ రైతులపై మరోసారి నూకరాజు వెటకారం. క్షమాపణ చెప్పు గోయల్, మా రైతుల ఆత్మగౌరవాన్ని హేళన చేస్తే గుణపాఠం చెప్తాం. హరీష్. వాణిజ్య సిలిండర్ పై 250 రూపాయలు బాధుడు. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజే గ్యాస్ పిడుగు. విమానాల్లో వాడే ATF కిలో లీటర్ ధర 2% పెంపు. ఏప్రిల్ ఫూల్స్ డే అచ్చదిన్ దివస్. కమర్షియల్ సిలిండర్ ధర జోకైతే బాగుండు. కేంద్రం తీరును నిరసిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్లు. విద్యుత్ ఉత్పత్తిలో మనమే టాప్, 73.87%. టీఎస్ జన్యు కేంద్రాల PLF 72%. దేశం సగటు PLF 58% మాత్రమే. ఇప్పుడు విజయనాంధ్ర. పరీక్షలను పండగ చూడాలి, అనవసర గందరగోళం తగదు. పరీక్షలు మనం ఎక్కే మెట్లు మాత్రమే. పరీక్షపై చర్చా కార్యక్రమంలో ప్రధాని మోదీ. విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేసిన ప్రధాని. ముడి బియ్యం ఎంతైనా కొంటాం, ఒప్పందం మేరకు ధాన్యం సేకరణ. పంజాబ్ త్వరలోనే బియ్యం సేకరణ. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ హామీ ఇచ్చింది. ధాన్యం అంటే ముడి బియ్యమే, వడ్లు కాదన్న పీయూష్. రాజ్యసభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి. ఇక అన్ని వర్గాలకు దళిత బంధు విస్తరణ. నూకలు తింటా మిమ్మల్ని గజదించుదాం. ఢిల్లీలో స్కూళ్లను పరిశీలించిన స్టాలిన్. ఇది తమకు గర్వకారణమన్న కేజ్రీవాల్. సంస్కృతి మహోత్సవంలో పాల్గొన్న గవర్నర్. ఆజాదీకా అమృతోత్సవంలో భాగంగా ప్రదర్శన. ఫోటో ప్రదర్శన తిలకించిన తమిళసాయి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీని అధమారుస్తాం, ముంబై NIA కార్యక్రమానికి మెయిల్. అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ దర్యాప్తునకు ఆదేశాలు. రక్షణ మంత్రి రాజ్నాథ్తో బండి భేటీ. కరీంనగర్కు సైనిక స్కూల్పై కృతజ్ఞతలు. ధాన్యం కొనలేకపోతే తప్పుకో, అలాంటప్పుడు అధికారం ఎందుకు. బీజేపీపై అక్కసుతో రైతుకు ఉసురు తీయొద్దు. కేసీఆర్ తీరుతో అన్ని రంగాలు కుదేలు. మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే ఈటెర రాజేందర్. సెల్ఫ్ డబ్బా ఆపి చర్యలు తీసుకోండి. వరంగల్ ఎన్జీఎం ఘటనపై రేవంత్ ట్వీట్.